Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. విశాఖపట్నంలో టీడీపీ సెల్ఫీ ఛాలెంజ్లకు దారితీసింది. ఏదైతే చాలా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వైసీపీ ఏం చేసేది లేదంటూ ప్రచారం మొదలుపెట్టింది. దీనికి సంబంధించి కొత్త నియోజకవర్గా సంబంధించి ఎమ్మెల్యేగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు కూడా ఒక ఛాలెంజ్ విసిరారు. దీనికి సంబంధించి మనతో మాడేందుకు కేకే రాజు గారు ఉన్నారు, నెట్ క్యాప్ చైర్మన్గా ఉంటున్నారు. సార్, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఈ సెల్ఫీ ఛాలెంజ్ల పర్వాన్ని మొదలుపెట్టింది కదా, దానికి మీరు ఎలాంటి సమాధానం చెప్పారు? చాలా ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏదైతే సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నారో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. సెల్ఫీ ఛాలెంజ్లో పాటు మేము ఇంకో ఛాలెంజ్ కూడా విసురుతూ ఉన్నాం, విద్యకి సంబంధించి, వైద్యానికి సంబంధించి, మహిళా సాధికారికి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి. 2014 నుంచి 2019 వరకు కూడా ప్రజల జీవన ప్రమాణాలకు మెరుగుపరచడం కోసం ప్రతి నియోజకవర్గ స్థాయిలోనూ కూడా ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు ఎంత వెచ్చించారు, గడిచిన 4 సంవత్సరాలుగా మా ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 800,000 కోట్ల రూపాయలు వెచ్చించామనేది ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే, ఏ టైంలో అయినా సరే మేము చర్చకు సిద్ధం. ముఖ్యంగా ఎక్కడైనా ఏ సమాజం అయినా వృద్ధిలోకి రావాలంటే రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో కూడా ప్రాథమిక హక్కు విద్య. రాజ్యాంగం ద్వారా రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు విద్యని, అందులోని కూడా నాణ్యమైన విద్యని పేద నిరుద్యోగ యువతి యువకులకి అందించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన ఉంటుంది. దాన్ని చిత్తశుద్ధితో, నిబద్ధతతో, నిజాయితీతో అమలు చేస్తున్న ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదే తెలుగుదేశం అయాంలో కేవలం చంద్రబాబు నాయుడు వక్ర బుద్ధితో తన బినామీ, తన క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలు కానీ, నారాయణ విద్యా సంస్థలకు అనుబంధంగా ఉన్న కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకి మేలు చేయటమే లక్ష్యంగా ప్రభుత్వ విద్యా విధానానికి తూట్లు పొడిచి ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే విధంగా కుట్రలు కుతంత్రాలు చేసిన మాట వాస్తవమా కాదా? ఇది ప్రతి తెలుగుదేశం నాయకుల్ని, గంటా శ్రీనివాసరావు గారు అవ్వచ్చు, లేకపోతే ఇంక ఇతర నాయకులు అవ్వచ్చు, ప్రతి అయ్యన్న పాత్ర గారు అవ్వచ్చు, ఎవరైనా ప్రతి తెలుగుదేశం నాయకుల్ని కూడా నేను ఇదే ప్రశ్నిస్తున్నాను. మీరు గత ప్రభుత్వ హయాంలో నారాయణకి, నారాయణ అండ్ కంపెనీకి, మీ బినామీ విద్యా సంస్థలకి మేలు చేయటం కోసం ప్రభుత్వ విద్యా విధానానికి తూట్లు పోటిన మాట వాస్తవా కాదా? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థిని, విద్యార్థులకి మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి, తాగునీరు విషయంలో కానీ, క్లాస్ రూమ్స్ విషయంలో కానీ, మరుగుదొడ్ల విషయంలో కానీ, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసే డయాస్ విషయంలో కానీ, మిడ్ డే మీల్లో కానీ, జగనన్న విద్యా కానుక ద్వారా అందించే నోట్బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, షూ కానీ, టై కానీ, బ్యాగ్స్ కానీ, అదేవిధంగా క్లాస్ రూములకు సంబంధించి ఆహ్లాదకరంగా ఉండే విధంగా క్లాస్ రూములు అభివృద్ధి చేయడం విషయంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్న విద్యా విధానంలో, విద్యా వ్యవస్థలో తీసుకున్న మార్పులు ఈ దేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి అందరూ కూడా అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకున్న మాట వాస్తవమా కాదా? అదేవిధంగా పేదవాడి ఆరోగ్యానికి భద్రత కల్పించే విషయంలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆరోగ్యశ్రీ పథకంలోకి, సుమారు ఆరోగ్యశ్రీ పథకంలో ప్యానల్స్లోకి 3,000 హాస్పిటల్ని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుందని మేము తెలియజేస్తున్నాం. మేమిరు ఏ సెల్ఫీలు తీసుకున్నా, ఏ ఛాలెంజీలు చేసినా సరే మేము దేనికైనా సిద్ధం. చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధతకి మారిపేరు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి గంటా శ్రీనివాసరావు ఇన్నాళ్ళు సుమారుగా 3.5 ఏళ్ళు నియోజకవర్గానికే దూరంగా ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయం, ఇది బహిరంగ రహస్యం. కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఈ ఛాలెంజ్లు విసులుతున్నారు, లేదంటే మన నియోజకవర్గానికి సంబంధించిన
ఏదైతే ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో కూడా గంటా శ్రీనివాసరావు వ్యవహరిస్తున్న తీరును ఏ రకంగా చూడాలి సార్? ఇప్పుడు ఛాలెంజ్లు లేకపోతే ఛాలెంజ్లు చేయించడం, సవాళ్ళు చేయటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని చూసి వారవలేక ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయాలను తప్పుదేవ పెట్టించడం కోసమే ఈ సెల్ఫీ ఛాలెంజ్లు అవి చేస్తున్నాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పింది చేసే ప్రతి పనిలోని కూడా క్వాలిటీ ఇంపార్టెంట్, ఏ పని చేసినా చిత్తశుద్ధితో అవినీతి రహితంగా ప్రజలకు సేవ చేయండి అని మా నాయకుడు మాకు నేర్పించాడు. మా నాయకుడు నేర్పించిన దారిలోనే మేము ప్రజాసేవతో అంకితమై ఉన్నాం. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ జగనన్నే మా భవిష్యత్తు విషయంలో కోటి మందికి రీచ్ అయ్యారన్నది ఒక చరిత్రగానే చెప్పుకోవాలి. అంటే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టలేదు. ఈ విషయంలో మీరు భాగస్వాములు అయినందుకు ఎంతగా ఎలా ఆనందిస్తున్నారు? నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో కార్యకర్తగా కానీ నాయకుడిగా కానీ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం కానీ జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే దమ్ము, ధైర్యం, నిజాయితీ, విశ్వనీయత, నిబద్ధత ఉన్నవారికి మాత్రమే సాధ్యమవుతుంది. మాకు మా వెనకున్న అండా దండ విశ్వనీయతకు మారిపోయారు, నిబద్ధతకు మారిపోయారు, నిజాయితీకి మారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధితో నిబద్ధతతో ఈరోజు గడిచిన 4-5 సంవత్సరాలుగా ఎక్కడా కూడా పక్షపాతం కానీ పక్క పార్టీ అని కానీ చూడకుండా ప్రజలందరికీ కూడా మేలు చేకూర్చారు. కాబట్టి ఈరోజు మేము ఇంత ధైర్యంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, నాయకత్వం పట్ల ఎంత విశ్వాసం ఉంది, ఎంత నమ్మకం ఉందో అనేది మా కేడర్ అందరికీ కూడా తెలిసి వచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా మరింత రెట్టించిన ఉత్సాహంతో Y0 175 అనే సంకల్పంతో ఈరోజు క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఇది చూసుకుంటాం కదా, విశాఖలో మొదలైన ఈ సెల్ఫీ ఛాలెంజ్ల వ్యవహారానికి గట్టి అంటే కౌంటర్ ఇస్తోంది వైసీపీ. ఇప్పటికే చాలా చోట్ల రకరకాల సమస్యల విషయంలో టీడీపీ నాయకులు అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ ఇది ఛాలెంజ్ అంటూ విసురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి గట్టి షాక్ ఇస్తోంది వైసీపీ. ఎక్కడికక్కడే అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో ఏ రెండింటి విషయంలో తాము కూడా ఛాలెంజ్ విసురుతున్నాం. గతంలో జరిగిన చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధికి ఇప్పుడు జరిగిన అభివృద్ధికి తేడా చూసుకుందామంటూ సవాల్ విసురుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ద్వారా దాదాపు 1 కోటి మందికి రీచ్ కావడం అంటే చిన్న విషయం కాదు. దమ్ము ధైర్యం ఉన్న కేవలం వైసీపీకి, జగన్కి మాత్రమే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి సాధ్యం. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న తమకు కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలామంది ప్రజలను కలిసినప్పుడు సానుకూలమైన సంకేతం రావడం పట్ల చూసుకుంటే ఖచ్చితంగా Y0 175 అన్నది నిజం అవుతుందన్న భావన అయితే వ్యక్తమవుతుందని కేకరాజు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం.